సాధారణంగా దేశంలో నదులన్నీ పశ్చిమ కనుమల్లో పుట్టి తూర్పున బంగాళాఖాతంలో కలుస్తాయి. అతి కొద్ది నదులు మాత్రమే పశ్చిమ కనుమల్లో మొదలై అరేబియా మహాసముద్రంలో కలుస్తాయి. ఈ విధంగా అరేబియాలో కలిసే నదుల్లో నీటి వినియోగం చాలా తక్కువ ఉండి ఎక్కువ శాతం సముద్రం పాలవుతుంది. మరి ఈ పడమటి కనుమల్లోని నీటిని ఒడిసిపట్టి తాగునీటి అవసరాల కోసం ఉపయోగించడానికి కర్ణాటక ప్రభుత్వం అరుదైన ప్రాజెక్టును నిర్మించింది. అదే ఎత్తినహళి. కర్ణాటకలో ఎంఇఐఎల్ చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఇది. ఈ రాష్ట్రంలో అతిపెద్ద డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ ఇది. మొత్తం 7 సెగ్మెంట్లలో 2 సెగ్మెంట్లను ఎంఇఐఎల్ నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టులో ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే పశ్చిమ నదీ వనరుల్లో మొత్తం ఒక ఏడాదిలో 2000 టీఎంసీలు అందుబాటులో ఉంటే దాని నుంచి 24 టీఎంసీలు సేకరించి తాగునీటి అవసరాలకు మళ్లిస్తారు. ఇక వీటి ద్వారా మొత్తం 527 మైక్రో ఇరిగేషన్ ట్యాంకులను 50% వరకు నింపుతారు. చిక్బళ్ళాపూర్, కోలార్ జిల్లాల్లో కరువు ప్రాంతాలకు తాగునీరు అందించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. వీటితో పాటు హసన్, చిత్రదుర్గ, తుముకూరు, రామ్నగర్లతో పాటు బెంగళూరు గ్రామీణ జిల్లాలకు కూడా ఈ ప్రాజెక్టు తాగునీరు అందిస్తోంది. మొదటి సెగ్మెంట్లో భాగంగా 3.6 మీటర్ల డయాతో మొత్తం 33 కిలోమీటర్లకు పైగా 4 వరుసలలో పైప్ లైన్ నిర్మిస్తోంది. ఇక రెండో సెగ్మెంట్లలో నీటిని నిల్వ చేసే 2 వియర్లను సెకనుకు 15 క్యూమెక్కుల సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. అంతేకాకుండా పైప్ లైన్ పనులు, సబ్స్టేషన్లు, పంప్ హౌస్లను కూడా నిర్మిస్తోంది. అందులో 10.2 మెగావాట్ల కెపాసిటీ ఉన్న 7 మోటార్లను ఏర్పాటు చేశారు. ఇక దీనికి అనుబంధంగా 11/200 కిలోవాల్ట్ సబ్స్టేషన్ కూడా నిర్మించారు. పంప్ హౌస్ సమీపంలో నిర్మించిన ఈ సబ్స్టేషన్ వల్ల పంప్ హౌస్ ను ఎలాంటి అడ్డంకులు లేకుండా నిర్వహించవచ్చు. ఈ ప్రాజెక్టును 2 దశల్లో చేపడుతున్నారు. స్టేజ్ 1 లో లిఫ్ట్ కాంపోనెంట్ పనులు, ఎలక్ట్రికల్ పనులు చేపడతారు. స్టేజ్ 2లో 260 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ నిర్మిస్తారు. తరువాత టీజీహళి, రామ్నగర్, మధుగిరి, గౌరీ, బీదనూర్ ఫీడర్లను నిర్మిస్తారు. కర్ణాటకలోని నీటి అవసరాలను తీర్చడానికి ప్రభుత్వం నిర్మిస్తున్న ఈ అతిపెద్ద ప్రాజెక్టును ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 6వ తేదీ శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మెగా ఇంజనీరింగ్ డైరెక్టర్ సిహెచ్ సుబ్బయ్యను ముఖ్యమంత్రి సన్మానించారు కూడా.